పది సంవత్సరాలుగా మేకపాటి కుటుంబం ఆత్మకూరు నియోజకవర్గంలో ఏం అభివృద్ది చేశారో ప్రజలకు వివరించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని శంకరనగరం, రేవూరు, మినగాళ్లు తదితర గ్రామాల్లో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి వేమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షురాలు మునగపాటి సునీత, మాజీ ఎంపీపీ మునగపాటి సుబ్బరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పాతపాటి మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కమ్మ ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే చాలా సంతోషం. మీ అందరికీ కోరుకునేది ఒకటే, మార్పు. మార్పు అనేది ఈరోజు అవసరం, మనకి మనందరికీ అవసరం. పదేళ్ల నుంచి మీకు మేకపాటి ఫ్యామిలీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఏం చేసిండారు మీకు, ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పాల. 10 సంవత్సరాలు చూస్తున్నాము, ఏ అభివృద్ధి లేదు. మీరు దాని ముందు 5 సంవత్సరాలు రామనారాయణ అన్న ఆత్మకూరు నుంచే మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు. రోడ్లు గాని ఇందాకనే చెప్తున్నాడు, సోమసల్ నుంచి ఈ రోడ్డు కూడా అన్నయించిన రోడ్డే, అది మీ అందరి దృష్టిలో ఉండంటే. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి అనేది మనకు అవసరం. ఈరోజు అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. యువతలు కూడా చాలా మంది యువకులు ఎక్కడి నుంచో ఈరోజు చూస్తుంటే గ్రామాల్లో ఈ ఎలక్షన్ కోసం ఉద్యోగాలు వదిలేసి ఊరికొచ్చి వాళ్ళ సొంత డబ్బుతో ఇక్కడ తిరుగుతూ తెలుగుదేశం గవర్నమెంట్ మనం తీసుకురావాలా, చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేయాలనే పట్టుదలతో చాలా మంది ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో చాలా మంది యువకులు వచ్చి ఉన్నారు. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి. ఎందుకు వీళ్ళందరూ వలసపోయినట్టు బయటపోయారు? మనకి అభివృద్ధి లేకనే, ఉద్యోగాలు లేక. మనకి చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాలు సంవత్సరానికి 4 లక్షల లెక్కన ఉద్యోగాలు ప్రామిస్ చేసున్నాడు. అవి తప్పకుండా కూడా ఇస్తాడు. అది ఇవ్వాలా అంటే అభివృద్ధి అవసరం. మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో మనం ఒక భాగస్వామ్యంగా ఉన్నాము. బీజేపీ, జనసేన, టీడీపీ, మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం మనదే, ఆంధ్ర ప్రభుత్వం మనమే రావాలా, వస్తాం కూడా. ఈ రెండు కలిసినప్పుడు మనకు అభివృద్ధికి ఇబ్బంది లేదు. అభివృద్ధి ఉంటేనే యువకులు ఈరోజు ఎక్కడో ఎక్కడ పోయి ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ మనము పరిశ్రమ తెచ్చేదానికి కూడా వసతి ఉంటుంది, పెట్టుబడులకు ఇబ్బంది లేదు. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, నారాయణన్ని సైకిల్ గుర్తుకేసి గెలిపించమని, అట్నే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటున్నాను. అభివృద్ధే మనకి అవసరం ఈరోజు. సో అది ఒక్కటే గుర్తుపెట్టుకొని బటను 5 సెకండ్లే. మీరు బాధపడాల్సి వస్తుంది 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకే బటన్ ఒత్తండి. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.